హాయ్ వ్యూయర్స్, ఏఎంపిఎం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందు సిపిఎఫ్ఎం పెట్టాలి, కామన్వెల్త్ ప్రొటెక్షన్ ఫోర్స్. ఎందుకు పెట్టాలంటే, ఒక పెద్ద స్థాయి వ్యక్తులు, ఒక సరి చిరంజీవి స్థాయి వ్యక్తి, ఆ స్థాయి వ్యక్తి రాజకీయాల్లోకి వద్దామంటే ఉన్న పాలక వర్గాలు ఎవరు పరిణించే పరిస్థితి లేదు. ఎందుకంటే వస్తే మార్పులు వస్తాయి, పెను మార్పులు వస్తాయి, ఏదైనా సార్ చేసేస్తారు అని భయంతో ఆయన కుటుంబం మీద దాడి చేసి మొదలు పెట్టారు. నాతో సహా, నా నేతృత్వంతో సహా దాని నిజంగా ఆ రోజున అంటే ఇంత స్థాయి వ్యక్తి మీద కూడా దాడి జరిగితే, ఆయన కుటుంబం మీద కూడా దాడి జరిగితే, ఆ పాలక వర్గాలు చేసిన దౌర్జన్యం దాడి ఆ స్థాయి వ్యక్తి మీద కూడా జరిగితే ఇంకా సామాన్యులు ఎలా బతుకుతారు? మన వెనక ముఖ్యమంత్రులు లేరు, మన వెనక డబ్బున్న వ్యక్తులు లేరు. అరే కష్టపడి సంపాదించుకున్న కష్టపడి పైకొచ్చాం, చిన్న కుటుంబాల నుంచి వచ్చాం, మధ్య దిగువ మధ్య కలిగి కుటుంబాల నుంచి వచ్చాం. ఎదిగితే మీరు భయంతో దాడులు చేసి చంపేస్తాను, పిలిపిస్తానంటే నాకు నిజంగా చాలా చాలా కోపం వచ్చింది. చిరంజీవి గారు పెద్ద నాకు విసుగు వచ్చి ఒకటే చెప్పాను, మా ఇంట్లో మీరు వెళ్తారా రాజకీయాలకు నన్ను వెళ్ళిపోమంటారా? కానీ సమస్య తీరలే. నా ఒక్కడికి ముక్తి చనిపోతా, స్వామి శాంతి శాంతి చనిపోతా, అందరూ ఆత్మతో బాధపడతా ఉంటే, అందరూ ఏడుపు నిలుస్తా ఉంటే నాకు అలాంటి భగవంతుడు కూడా నాకు అవసరం లేదు. అరే ఇంత స్థాయి వ్యక్తుల మీద కూడా మీరు అందరూ కలిపి పసిపడడం మీద మీరు దారుణం చేత అన్యాయం అవ్వడం నాకు అనిపించింది. మీకు ఇప్పుడు కానీ ఎదురు తిరగకపోతే ఇంకెప్పుడు నేను మనకి నేను చెప్పే నీతులు కానీ ధర్మగారి పరిణామాలు అని చెప్పి ఆ రోజు నేను అవగాహన మా అన్నయ్య నాకు ఒక రివాల్వర్ గురించారు. అది దేని గురించారంటే, వీడికున్న కోపం కొన్ని తీవ్రవాద ఉద్యమాలకు వెళ్ళిపోతాడు, ఒక తుపాయి కొనిస్తే ఈ వ్యక్తి ఆగిపోతాడని అడుగుతున్నాడు. యాక్చువల్గా మా అన్నయ్య గారికి నేను అలా చెప్పడానికిపోయాను. నా ఆవేదన, నా ఆవేశం అన్యాయం మీద కానీ తుపాయి సొంతం చేసుకున్న కోరిక అన్నయ్య వివరించడానికి. సర్వాలయ మన భక్తిని భగవంతుడికి తెలియజేసేది పూజతోనే. నాణ్యమైన పవిత్రమైన అన్ని రకాల పూజా సామగ్రికి ఏకైక నిలయం రాథోడ్ గ్రూప్ వారి సర్వాలయ.